కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ అప్పుల గురించి మాట్లాడే నిర్మల కేంద్రం చేసిన అప్పుల సంగతి తేల్చాలని డిమాండ్ చేశారు. 67 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు 14 మంది ప్రధానులు మారని, అప్పటి దేశపు 56 లక్షల కోట్ల మాత్రమేనని, ఇప్పుడు మోదీ 8 ఏళ్ల కాలంలో 100 లక్షల కోట్ల అప్పు పెరిగిందని గుర్తు చేశారు. దీనివల్ల ప్రతి ఒక్క భారతీయుడిపై 1.25 లక్షల వరకు అప్పు చేరుకుందని చెప్పుకొచ్చారు. డబుల్ ఇంజన్ గ్రోత్ అంటూ కేంద్ర మంత్రులు గొప్పలు చెప్పుకోవడమే తప్ప దేశ ఆర్థిక వ్యవస్థకు చేసిందేమీ లేదని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, తెలంగాణను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం తీసుకున్న అప్పు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకే లోబడి ఉందని, మొత్తం రాష్ట్ర జీఎస్డిపిలో అది 23.5% మాత్రమేనని తెలిపారు. కేంద్రం తీసుకున్న అప్పులను లెక్కిస్తే దేశం మొత్తం జీడీపీలో 59% దాటిందని చెప్పారు. ఈ లెక్కలన్నీ తాము చెప్తున్నవి కావని, రిజర్వ్ బ్యాంకే అన్ని రాష్ట్రాల గణాంకాలను విశ్లేషించి రూపొందించిన నివేదిక ఇదేనని స్పష్టం చేశారు. తెలంగాణ జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే మొత్తం దేశ జనాభాలో కేవలం 2.5 మాత్రమేనని, కానీ ఆర్థికంగా చూస్తే మొత్తం దేశ జీడీపీలో రాష్ట్రం బాట 5% ఉందని, తెలంగాణ నుంచి ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం ఈ రూపంలో సహకారం పొందుతుందని చెప్పారు. డబుల్ ఇంజన్ గ్రోత్ అని చెప్పుకోవడానికి బదులు ఆర్థిక క్రమశిక్షణ గురించి గొంతు విప్పే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ డబుల్ ఇంపాక్ట్ గవర్నెన్స్ గురించి మాట్లాడాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.